ఎమ్మెల్సీ తనయుడు ఇలా ఒకే కుటుంబం నుంచి అనేక మంది ప్రముఖులు గెలుపు జెండా ఎగరవేశారు ఏపీ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడూ లేనంతగా ఈసారి అందరిలో ఆసక్తి పెంచాయి అందుకు కారణం అభ్యర్థులు పార్టీ గుర్తులపై పోటీ చేయకపోయినా తమ మద్దతుదారుల గెలుపు కోసం ప్రధాన పార్టీలు ఢీ అంటే ఢీ అన్నాయి అందుకే ఈసారి సర్పంచ్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి చాలా చోట్ల ఘర్షణలు విధ్వంసాలు కనిపించాయి గొడవల సంగతి ఎలా ఉన్నా ఈసారి సర్పంచులుగా నెగ్గిన వారిలో ఎక్కువ మంది ప్రముఖులే ఉండడంతో ఇంకాస్త ఆసక్తి పెరిగింది ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమినేని సీతారాం సతీమణి ఇందుకు ఉదాహరణ శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం తొగరాంలో స్పీకర్ భార్య వాణి సీతారాం సర్పంచ్గా గెలుపొందారు ఆ గ్రామంలో మొత్తం ఒక వెయ్యి నూట పద్దెనిమిది ఓట్లు పోలవగా అందులో వాణి సీతారాంకు ఎనిమిది వందల ఎనిమిది ఓట్లు పడ్డాయి ప్రత్యర్థిపై ఐదు వందల ఒక్క ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు ఈ ఎన్నికను స్పీకర్ సీతారాం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎందుకంటే ప్రత్యర్థిగా బరిలో నిలిచింది కూడా స్వయాన ఆయనకు వదినే గతంలో సీతారాం తల్లిపై ఆమె ఎంపీపీగా గెలుపొందారు దీంతో ఈసారి ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో స్పీకర్ వ్యూహాలు రచించారు ఇక తూర్పుగోదావరి జిల్లాలో కుమార్తె ఎమ్మెల్యేగా ఉంటే ఆమె తల్లి ఇప్పుడు సర్పంచ్గా గెలుపొందారు రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఈసారి తన తల్లి నాగులపల్లి రాఘవను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు అడ్డతీగల మండలం గొండోలు పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ పదవికి వైసీపీ మద్దతుదారులుగా నాగులపల్లి రాఘవ పోటీ చేశారు ఆమె రెండు వందల డెబ్భై మూడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆమె ఇప్పటి వరకు రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఆరు వరకు రెండు వేల పదమూడు నుండి పద్దెనిమిది వరకు రెండుసార్లు సర్పంచ్గా పనిచేశారు కూడా ఎమ్మెల్యే ధనలక్ష్మి స్వగ్రామం రాజుంపాలెం గొండోలు పంచాయతీలో ఉంది ఇక్కడ ఒక వెయ్యి ఓట్లు ఉండగా రాఘవకు ఏడు వందల పదిహేడు పోలయ్యాయి మొత్తం ఎనిమిది వార్డుల్లోనూ వైఎస్ఆర్సిపి అభిమానులే గెలుపొందారు గుంటూరు జిల్లాలో తండ్రి ఎమ్మెల్సీ అయితే కొడుకు పంచాయతీ సర్పంచ్ అయ్యాడు దాచపల్లి మండలం గ్రామాలపాడు సర్పంచ్గా వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కుమారుడు సురేష్ ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికయ్యారు ఈసారి ఈసారి బీసీలకు సర్పంచ్ పదవి రిజర్వ్ అవ్వడంతో తన తనయుడినే బరిలోకి దించారు ఎమ్మెల్సీ స్వయంగా ఎమ్మెల్సీ తనయుడు బరిలో నిలవడంతో అప్పటి వరకు నామినేషన్ వేసిన టీడీపీ జనసేన మద్దతుదారులు ఉపసంహరించుకున్నారు దీంతో సురేష్ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బీటెక్ పూర్తి చేసిన సురేష్ ప్రస్తుతం ఢిల్లీలో సివిల్స్ కు శిక్షణ తీసుకుంటున్నారు కృష్ణమూర్తి పెద్ద కుమారుడు వెంకట కోటయ్య పిడుగురాళ్ళ జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు అంతేకాదు జంగా కృష్ణమూర్తి గతంలో సర్పంచ్గా ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు